ఎంఎం గారు, మీ పరిపాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు, ప్రజల్లో సుఖ సంతోషాలు బాగా నెలకొన్నాయి. ఎంతమంది వెన్నుపోటు పడవాలని చూస్తున్నా, మీరు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి. వెన్నుపోట్ల కంటే గన్నుపోట్లు ఎక్కువయ్యాయి. ముందు అది చూసుకోండి ముఖ్యమంత్రి గారు. ఎదురుగా కాల్చేవాడి కంటే వెనక్గా ఎమ్మెల్యేలను కొనే రాజకీయ నాయకులే ఈ దేశానికి ప్రమాదం పెంటయ్యా. పదవు ఉన్న కుర్చీలో కూర్చున్న వాళ్లకు రామరాజ్యంగానే కనిపిస్తుంది, కానీ పదవులు లేని మాలాటోళ్లకు రావణ రాజ్యంగా కనిపిస్తుంది. సీఎం గారు, ఇట్టాటోల మాటలు నమ్ముకుంటే మీ కురిసి కదిలిపోద్ది. జాగ్రత్త. సెలవు. ఐజీ గారు, ఇతని మీద ఒక కన్నేసి ఉంచండి. ఎస్ సార్. వెంటయ్యా, అయ్యా, ఓట్లతో కాకుండా ఈ నోట్లతో వీళ్ళు అని కొన్నది, నువ్వు పదవిలోకి వచ్చాక మాకు సపోర్ట్ గా ఉంటావని. ఎరకాశ అయిందనుకో, నీ బటుకు పాన్ పర్రాకు డబ్బాయి పడినాను. మీ పవర్ గురించి నాకు తెలియంది ఉంది చిన్నపిల్లడు బాబు. ఆ కార్యక్రమంలోని మొదటి ఏలం పాటే ఇది. ఇంకో ఏలం పాటలో ఇంకో బ్యాచ్ ని కొనేసామంటే మెజార్టీ మందే ఏలం బ్యాచ్ చేతులు ఎత్తడం, సీఎం కుర్చీ దిగడం. కొంచెం కోఆపరేట్ చేయండి బాబు. గురు, ఎన్ని పోయమంట? కొత్తగా అడుగుతావేట్రా, 200 లీటర్లు. వచ్చేసా, గుళ్ళో అర్చన చేసేసా, దేవుడికి మన విషయం చెప్పేసా, దేవుడితో ఓకే అనిపి. ఏంటది ముక్క? కొబ్బరి ముక్క. ప్రసాదం అంట, వద్దన కొడుతంట. ఇక నువ్వు నోరు ముయ్యమంట. వాడే పృథ్వీ, వాడే మన రత్నం కొట్టిన పృథ్వీ. ఆ పక్కనున్న గిలక వాడి చిలక. ఆ రోజు దాన్న మాట నాడనే వాడు పోలీసు ఆయన కొట్టాడు. అయితే మరి వాడు ఇదిగో పక్షిరాముడు, నీ గుడగుడ ఆపి నా గోడు గడగడ అని అక్కడ వినిపించు. ఇది నీకు కాదు తనకి. సరే ఇంక బయలుదేరు. ఆ పై లూపు జాయిన్ చేసాయి అటు. ఏంటో పృథ్వీ, పోలీసు ఓడి లాఠీ కోట తిన్న దగ్గర నుంచి మట్టి పొంగలా మెత్తగైపోయావు. పొగరు తగ్గిందా? ఏంటా చూపు, నా లాడితో కూడా వడ్డిస్తామంటావా? అయ్యా, వాడు నాకు కావాలి. వాడు నాకు కావాలి అనగానే పొట్లం కట్టి తీసుకురావడానికి వాడేమి ఉడిపి హోటల్లో పెట్టనట్టు కాదు. వాడు నాకు కావాలి పాపారావు. చూడు పిలక, వాడి పక్కనున్న చిలకను తీసుకొచ్చి మన పంజరంలో బంధిస్తే ఆ పూల చిలక కోసం ఈ నీళ్ల గిలక గాడు రావచ్చేమో. ఇది కరెక్ట్. ఏమైందిరావర్ మార్కెట్ నుంచి సీతన్ బెనర్జీ మనుషులు ఎత్తుతారనా? ఎవరు వచ్చారు? అంటనో మా బస్తీ పిల్ల సీత్ ఎక్కడ? గుడ్, వెరీ గుడ్. నేను అనుకున్న దానికంటే ఎక్కువ గట్స్ ఉన్నాయి నీకు. నువ్వు మాతో చెరుకు. రౌడీయిజం, గూండాయిజంతో ప్రజల్ని భయపెట్టి బతికే మీలాంటి లుచ్చారాయులతో నేను చేరను, చేతులు కలపను. ఇలా నువ్వు మాట చేయగలపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఆ పిట్టుకి ట్రైనింగ్ బాగానే ఇచ్చావు, కానీ ఈ పిట్టుని ఇప్పుడు ఎవరు కాపాడలేరు. నువ్వు మాతో చేతులు కలిపితేనే దీన్ని వదులుతావు. ఒక్కసారి అడు చూడు, నీ తమ్ముడే అనుకుంటాను. సీతను మర్యాదగా నాతో పంపిస్తే మీ తమ్ముడు ఇంట్లో అడుగు పెడతాడు, లేదా అక్కడే జలసమాధి. బాబు చిన్న బెనర్జీ, అర్జెంటుగా పిల్లను వదిలేయటం మంచిది.
అక్కడ బుల్లి బెనర్జీ పరిస్థితి చూస్తుంటే నీళ్లు తాగకుండానే జలస్థమం అయిపోయేట్టుగా ఉన్నాడు. నో థింకింగ్. తెమలంటే మీరు ధర్మంతో దావుడుమూతలు ఆడుకుంటున్నారు, అదే దారనుకుంటే క్షణానుకో రౌడీతలతో నేను ఫుట్బాల్ ఆడుకుంటాను. నన్ను రెచ్చగొట్టి సజీవంగా మీ బతుకు చుచ్చు పెట్టుకోకండి. ఇప్పుడు అతను ఇచ్చింది వార్నింగ్. ఏంటంటా చూస్తున్నా, ఆయన గారు ఎవరన్నా దుబాయ్లో ఉంటూ ఇక్కడ చట్టాన్ని తన గుప్పెల్లో పెట్టుకుని రాష్ట్రాన్ని గడగల్లాడిచ్చేస్తున్న పెద్ద బెనర్జీ గారు ఆయనే మా అసలు బాసు. అట్టంటే ఆయన మా బ్యాకునున్నాడు. మాతో పెట్టుకోక రాజీకి వచ్చాయి. మీ దుబాయ్ బాసును ఇండియా గడ్డ మీద కాలు పెట్టిస్తా, అప్పుడు కలుస్తా, కలిసి వాడి భవిష్యత్తు సెటిల్ చేస్తా. ఇన్నాళ్ళు నా బతుకి ఓ గమ్యం గాని లక్ష్యం గాని లేకుండా బతికాను. ఈనాటికి నా బతుకి ఒక అర్థం పరమార్థం కనిపించాయమ్మా. నిన్ను నాననే నాకు కాకుండా చేసి నన్ను ఒక అనాథగా మార్చేసిన ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో తెలిసిందమ్మా. అవును సీత, పండుంటే మా కుటుంబాన్ని సర్వనాశం చేసిన పెద్ద బెనర్జీని ఎక్కడున్నా సరే ఇక్కడ తెచ్చాలి. ఊళ్ళో అరాచకాలు సృష్టిస్తున్న చిన్న బెనర్జీని దెబ్బ తీయాలి. ఆ దెబ్బతో వాడు అప్ప విదేశాల నుంచి ఇక్కడికి రావాలి. అప్పుడు రక్తంతో వాడి చరిత్ర ముగింపు పలకాలి. నీకు తోడుగా మన బస్తీ వాళ్ళు ఉంటారు. అవునన్నా, మేమంతా నీ వెంటే ఉంటాం, నీకు తోడుగా ఉంటాం. అవునన్నా.